తమిళనాడును భారీ వర్షాలు చుట్టుముట్టాయి. కోయంబత్తూరు జిల్లా ఊటీ సమయంలో భారీ వర్షాలకు 4 ఇళ్లు కూలి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 మహిళలు చిన్నారి కూడా ఉన్నారు. సహాయ సిబ్బంది శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతినడంతో ఊటీకి వెళ్లే దారులన్నీ మూసివేశారు. మరోవైపు తమిళనాడులోని అనేక జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. చెన్నై, కడలూరు, కన్యాకుమారి, కాంచీపురం, కోయంబత్తూరు, తూత్తుక్కుడి సహా 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూల్స్కు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం కూడా వాతావరణ శాఖ సరిగ్గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అందుకు తగ్గట్టుగా కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ వస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే కోయంబత్తూరు సమీపంలోని మెట్టుపాలెం వద్ద 4 ఇళ్లు ఒకసారిగా కుప్పకూలడం కూడా జరిగింది. ఏదైతే పైన ఉన్నటువంటి కొండల చర్యలు వేరు పడకుండా ఏర్పాటు చేసినటువంటి ఒక కాంపౌండ్ వాల్ అనేది ఒక్కసారిగా బాగా నానిపోవడం కారణంగా అది ఒక్కసారిగా పట్టడంతో ఒక్కసారిగా 4 ఇళ్లు కూడా పూర్తిగా సొంతమని చెప్పవచ్చు. ఇళ్లలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా జిల్లాల కింద చూపోయారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది మృతి చెందారు. ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో 7 మంది మహిళలు కాగా 3 చిన్నారులు కూడా ఉన్నారు. మరొక 2 కూడా పురుషులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరందరినీ కూడా బయటకు తీసేసినప్పటికీ మరికొంతమంది ఎవరైతే జిల్లాల కింద ఉన్నారో వారిని బయటకు తీయడానికి మాత్రం జేసీబీలతో మొత్తం అసహాయ చర్యలు అనేది కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఊటికి వెళ్లే రహదారిని కూడా మొత్తం పూర్తి స్థాయిలో మూసివేయడం కూడా జరిగింది. ఎందుకంటే కొండ చర్యలు వేస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఊటికి వెళ్లే పూర్తి స్థాయిలో రహదారులు అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. దీని కారణంగా బయట నుంచి వచ్చినటువంటి పర్యాటకులు కూడా కొద్దిమంది తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. దాదాపు 4-5 గంటలుగా కూడా రోడ్ల మీదే పడిగాపులు కాస్తున్నారని చెప్పవచ్చు. ఇది ఒక్కటే కాకుండా కోయంబత్తూరే కాకుండా కడలూరు, కాంచీపురం, ఇతర కన్యాకుమారి వంటి 8 జిల్లాల్లో కూడా స్కూళ్లకు పాఠశాలలకు కాలేజీలు అన్నింటికీ కూడా సెలవు ప్రకటించారని చెప్పవచ్చు. ఈ 2 రోజులు కూడా ఇటువంటి పరిస్థితి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం చెన్నైలో కూడా భారీ వర్షం కారణంగా 1 ఇల్లు కుప్పకూలి 2 మృతి చెందారు. వర్షాలకు వరుసగా మృతి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడైతే ఏదైతే నానిపోయినటువంటి బాగా స్థిరావస్థకి చేరుకున్నటువంటి భవనాల్లో ఉండకూడదంటూ కూడా ప్రజలకు ఇక్కడికి ఒక సూచన చేయడం కూడా జరిగింది. అటువంటి వారిని జిల్లా కలెక్టర్లు కూడా ఖాళీ చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా కట్టిస్తున్నారు.